హలో లిటిల్ హార్ట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఈ చలికాలంలో బాగా వేడి వేడిగా పచ్చడి తినాలనిపిస్తుంది, అందుకనే నేను మా అమ్మని అడిగి గోంగూర పచ్చడి చేపించుకుంటున్నాను అనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం గోంగూర పచ్చడి. మీరు కనుక ఇలా ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఈ స్టైల్లో చేసుకొని తింటారు. ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూసి ఇలానే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దానికి ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక పచ్చిమిరపకాయలు బాగా వేగాక అదే ఆయిల్లో ఒక 2 టొమాటోస్ వేసుకోండి. ఎర్రగా ఉండాలి టొమాటోస్, ఎర్రగా ఉన్న టొమాటోస్ వేసి అలా కొంచెం సేపు మగ్గనివ్వండి. టొమాటోస్ మగ్గినంత వరకు స్టవ్ మీదే పెట్టి వేడి వేడి ఆయిల్లో వేస్తే సౌండ్ చిట్టపటలాడుతూ భలే ఉంటుంది. అలా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక అప్పుడు ఇలా ఉంటుంది. ఇలా మగ్గినంత వరకు పెట్టి స్టవ్ ఆఫ్ చేసి అది ప్లేట్లో తీసుకోండి. ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత మనం గోంగూర పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఒక 2 కట్లు గోంగూర తీసుకున్నాను. 2 కట్లు గోంగూరకి 2 టమాటోలు. అలా గోంగూరని తీసుకొని చక్కగా ఒలిచి బాగా కడుక్కోండి. కడుక్కున్నాక అందులోనే కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసి ఆ 2 బాగా కడిగి ఇంకా అదే ఆయిల్లో ఇది 2 కలిపి వేసేయండి. అలా కొంచెం సేపు వేసాక కొంచెం సేపు మగ్గనిస్తే గోంగూర అనేది చాలా చాలా బాగుంటుంది. అలానే కొంచెం సేపు స్టవ్ మీద పెట్టి మగ్గనివ్వండి. చూడండి, ఇలా మగ్గనిస్తే ఇలా అవుతుంది అనమాట. ఇలా వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టి ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చేశాక గోంగూరని ప్లేట్లో తీసుకోండి. ప్రస్తుతం మా దగ్గర చిన్న రోల్ ఉంది, ఇంకా అందులోనే అడ్జస్ట్ అయిపోదాం. ఇప్పుడు మనం దానికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, టమాటోలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు. ఫస్ట్ ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోండి. చూడండి ఎంత గ్రీన్గా బ్యూటిఫుల్గా ఉన్నాయో. అలానే అందులో కొంచెం కల్లుప్పు, జీలకర్ర ఈ 2 బాగా వేసేసి దాన్ని దంచితే ఉంటుంది గాయస్, చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇలా బాగా దాన్ని దంచాక ఇలా అవుతుంది అన్నమాట. ఇంకా దాన్ని అలానే అందులో పెట్టి అందులో మనం ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదా, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకోవాలి. అందులోనే వేసి బాగా దాన్ని కూడా దంచేయండి. దంచితే సువాసన భలే ఉంటుంది, ఎప్పుడో ఊరిపోతుంది అసలు చూస్తుంటేనే. తర్వాత అందులో మగ్గించుకున్న టమాటోస్ వేసుకొని దాన్ని కూడా బాగా దంచేయండి. టమాటోస్ బాగా మగ్గుతాయి కాబట్టి ఊరికే నలిగిపోతాయి అన్నమాట. చూడండి, ఊరికే నలిగిపోయాయి. తర్వాత అందులో మనం మగ్గించిన గోంగూరను వేసుకోండి. ఇది చిన్న రోల్ కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుందాం. కొంచెం కొంచెం వేసి రుబ్బితే కూడా బాగుంటుంది అన్నమాట. రోల్లో చాలా కష్టం అనుకుంటారు కానీ ఈజీగా నలిగిపోతుంది, అందుకని మ్యాక్సిమం మేము ఇందులోనే చేసుకుంటాం పచ్చళ్ళు. తర్వాత చెప్పాను కదా కొంచెం ఉన్న గోంగూర కూడా అందులో వేసేసి దాన్ని కూడా బాగా రుబ్బేయండి. అలా రుబ్బుతూ ఉంటే ఇలా బయటకు వచ్చేసిద్ది అనమాట. చెత్త కాకుండా స్పూన్తోనండి, లేకపోతే చేయి మంట పుట్టిద్ది. పచ్చిమిరపకాయలు వేసింది కదా కొంచెం మంట పుట్టిద్ది, అందుకనే స్పూన్తో అలా తీసేసుకోండి. తీసుకున్నాక మనం ఒక ఉల్లిగడ్డను వేసి బాగా దంచండి. అసలు ఈ ఉల్లిగడ్డ మెయిన్ టేస్ట్ ఇస్తుంది అనమాట ఈ పచ్చడికి. ఉల్లిగడ్డలు వేసుకుంటే అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంటుంది, మధ్య మధ్యలో తగులుతుంటే. అందుకని ఒక్క ఉల్లిగడ్డ వేసుకున్నాము. తర్వాత రుబ్బేసినాక మనం ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదిలోపే మనం దీన్ని పోపు వేస్తేనే అసలు అసలైన టేస్ట్ అనమాట. రుచి మొత్తం ఇందులోనే ఉంటుంది తాలింపులో. అందుకనే మనం చిన్న కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆర్ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయినాక అందులో కొంచెం తాలింపు గింజలు వేసి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు ఒక 4 వేసుకోండి. ఆ వెల్లుల్లి రెమ్మలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి, అప్పుడే అసలైన టేస్ట్. తర్వాత అందులో 4 ఎండుమిరపకాయలు వేసుకోండి. నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, మంట కూడా ఏం ఉండదు అంతగా. అలా కొంచెం సేపు ఆ సువాసన అనేది అది మరుగుతున్నప్పుడు వచ్చిద్ది, చాలా చాలా బాగుంటుంది, ఎప్పుడు తినేయాలా అనిపించిద్ది. తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకోండి అండ్ జీలకర్ర కూడా కొంచెం వేసుకోండి. వేసుకున్నాక మనం ఇందాక రోల్లో రుబ్బుకున్న గోంగూరని ఈ తాలింపులో వేసేయండి. చూడండి చిట్టపటలాడుతూ ఎంత బాగుందో. అలా వేసేసి ఒక 2 మినిట్స్ స్టవ్ మీద పెడితే యమ్మీ యమ్మీ గోంగూర పచ్చడి రెడీ అన్నమాట.
ఈ పచ్చళ్ళు ఉంటే చాలు మనకి, చికెన్ ఇలాంటి నాన్ వెజ్ కూడా అసలు గుర్తురావు, అంత బాగుంటుంది అన్నమాట పచ్చళ్ళు. ఈ గోంగూర పచ్చడి అయితే హై లెవెల్ టేస్ట్ అన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, మీకు కూడా నోరు ఊరుతుంది కదా, అందుకనే తినేద్దాం రండి. వేడి వేడిగా వండుకున్న అన్నంని ప్లేట్లో తీసుకొని మనం ఆమ్లెట్ కూడా వేసుకున్నాం అన్నమాట పచ్చళ్ళలోకి. ఇంకా అలా కొంచెం అన్నం పెట్టుకొని అందులో వేడి వేడి నెయ్యి వేసుకొని ఆ అన్నంలో కొంచెం గోంగూర వేసుకొని కలిపి తింటే ఉంటుంది గాయ్స్. ఓ మై గాడ్, అసలు నిజంగా స్వర్గమే. చూడండి ఎంత బాగుందో. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నోరు ఊడుతుంది అన్నమాట, అందుకనే మీ అందరి కోసం కలుపుతున్నాను. ఈ ముద్ద ఫస్ట్ ముద్ద మాత్రం మీకే. చూడండి ఇలా బాగా కలుపుకొని ఆ ఎండుమిరపకాయలు కూడా అందులో వేసి అలా ఉల్లిపాయ కొంచెం తుంచిన ఆమ్లెట్ ఆ మూడు కలుపుకొని పెద్ద ముద్ద పట్టుకొని నోట్లో పెట్టుకుంటూ ఉంటుంది.